ట్విట్టర్ ఇప్పటిక ఇప్పటిదాకా స్పందించలేదు లైక్ ఫేస్బుక్ కానివ్వండి మిగతా అన్ని ప్లాట్ఫామ్స్ కూడా సానుకూలంగానే స్పందించాయి భారత ప్రభుత్వం పెట్టిన ఈ కొత్త నిబంధనలకి బట్ ట్విట్టర్ స్పందించకపోవడాన్ని ట్విట్టర్ ఫ్రీ స్పీచ్కి విఘాతం అనడాన్ని మీరు ఎట్లా చూస్తారు అండ్ నేను ఎందుకు మాట్లాడుగుతున్నానంటే ట్విట్టర్ ఒక మొన్నటికి మొన్న మనం వైట్ హౌస్ లైక్ మన డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ని సస్పెండ్ చేసేంత వరకు వెళ్ళింది అంటే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అకౌంట్ని కూడా బేఖాతరు చేశారు వాళ్ళు సో అట్లాంటి ట్విట్టర్ ఈరోజు భారత ప్రభుత్వానికి నిజంగా తలొగ్గుతుంది లేదా భారత ప్రభుత్వం చెప్పే ఈ నిబంధనలకు లోబడి పనిచేస్తుంది అనుకోవచ్చా అయితే ఒకటే విషయం అండి యుఎస్లో కూడా ఇక్కడ సేఫ్ హార్బర్ సేఫ్ హార్బర్ అంటున్నాను ఇదే ఇంటర్మీడియరీ ఇది ఒకటి ఉంది సెక్షన్ టూ థర్టీయో టూ ఫార్టీయో ఏదో ఉంటుంది ఒకటి అండర్ లా వాళ్ళు కూడా మనలాగానే ఇంటర్మీడియరీ వాళ్ళకి కొన్ని ఎగ్జిబిషన్స్ ఇస్తారు రైట్ అక్కడ పబ్లిషర్ వర్సెస్ ఏ ప్లాట్ఫామ్ అంటారు రైట్ ప్లాట్ఫామ్ ఆ పబ్లిషర్ అని వీళ్ళందరినీ ప్లాట్ఫామ్గా ట్రీట్ చేసాము ఇప్పటివరకు ఎటువంటి బాధ్యతలు లేకుండే వీళ్ళందరి రైట్ ఇప్పుడు ఆ డిస్కషన్ అవుతుండగానే మీకు మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగిందో తెలుసు ఈ కోవిడ్ విషయంలో కూడా ఏదో యాంటీ వ్యాక్సిన్స్ ఏమైనా చేస్తే టకీమని ఇది చేయడము దాని తర్వాత వాషింగ్టన్ డీసీలో ఏదో ఇది అయినప్పుడు అంటే చాలామంది యూజర్స్ని బ్యాన్ చేశారు ఏది వాళ్ళ క్యాపిటల్ బిల్డింగ్కి వెళ్ళిపోయినప్పుడు చాలామంది అటాక్ చేశారని చెప్పేసి దాని తర్వాత డో ఆఖరికి డొనాల్డ్ ట్రంప్ని కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అది చెప్తున్నాడు డిస్ప్యూటెడ్ అది దాని ట్యాగులు పెట్టి కొన్ని రోజులు దాని తర్వాత ఏకంగా సస్పెండ్ చేశారు ఓకే ఫర్ ఎవర్ అంటే డిలీటెడ్ ఫర్ ఎవర్ అన్న టైప్లో ఇంకా మళ్ళీ తిరిగి రావడానికి కూడా లేదు రెండు సంవత్సరాల తర్వాత సో ఇప్పుడు ఫ్రీ స్పీచ్ అంటున్నాం ఫ్రీ స్పీచ్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే మీరు ఏదైనా మాట్లాడొచ్చా ఏదైనా మాట్లాడొచ్చు అని అనిపిస్తే మరి నువ్వెందుకు అని బ్యాన్ చేసావు ఒకటి క్వశ్చన్ అట్లా కాదమ్మా ఏదైనా మాట్లాడచ్చు కానీ కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అది దాటితే మాత్రము మేము యాక్షన్ తీసుకుంటున్నామం అని అన్నావు అనే చేశాడు కదా అయితే జనాలు అనేది ఏంటంటే నీకు ఆ రోల్ ఎప్పుడు ఇవ్వలేదు ఫ్రీ స్పీచ్ అంటున్నావు కదా ఏదో ఫ్రీ స్పీచ్ అన్నా ఇవ్వు లేకపోతే సెన్సార్ చేసేది ఎలిమినేట్ చేసేది ఒక వాయిస్ బంద్ చేసినట్టే కదా ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్లో రోజు కొన్ని లక్షల మందితో పదుల లక్షల మందితో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉండేవారు ఫాలోవర్స్ ఉండేవారు వాళ్ళందరికీ తను మాట్లాడేవాడు కదా తన ట్వీట్ ద్వారా సో అది నువ్వు కట్ చేసావు చేయబట్టి ఇప్పుడు ఏంటి అంటే కానీ నీకు ఆ హక్కు ఇవ్వలేదు ప్రజలు ఏ డెమోక్రటీలో తీసుకున్నా కానీ ఆ హక్కు ఎవరైతే నోరు బంద్ చేయాలి అనే హక్కు ఏదైతే ఉందో అది జ్యుడిషియరీకి ఇచ్చారు లాస్కి ఇచ్చారు నువ్వేమంటున్నావు అంటే నేనే ఇప్పుడు ఆ జడ్ జడ్జ్ అంటున్నావు కరెక్ట్ అర్థమేనా ఓకే అమెరికాలో మరి ప్రెసిడెంట్నే తీసి అవతల పడేసాడు అది అన్నారు అది ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ టైంలో దాని తర్వాత ఆయన ఇదైపోయిన తర్వాత నో లాంగర్ ప్రెసిడెంట్ అన్నప్పుడు తీశారు బాగానే ఉంది అయితే ఇదే ప్రపంచం మొత్తంలో కూడా మేము అసలు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేము ఎందుకంటే ప్రజల వైపు ఉన్నాము వాళ్ళ భావస్వేచ్ఛ వైపు ఉన్నాము మమ్మల్ని ఎవరైనా ఏది చేయమన్నా కానీ అది ప్రజల భావ స్వేచ్ఛకి అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి అగేన్స్టే అవుతుంది అన్న స్టాండ్ ఒకటి తీసుకున్నారు అట్లాగే ఏం చేశారు అంటే నైజీరియాలో వాళ్ళ ప్రెసిడెంట్ది ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ది సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే అతను ఏం చేశాడు అసలు నైజీరియాలోనే బ్యాన్ చేశారు చూ బ్యాన్ బ్యాన్ చేశారు సో చాలామంది అంటూ ఉంటారు ఇండియాలో కూడా మరి అంతకైతే ఇదైతే అదైతే అని చెప్పి అంటుంటారు సో ఇండియాలో ఇప్పుడు ఏం చేశారు అంటే ఒకటి ఇప్పటివరకు రూల్స్ ఉన్నవి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఇవన్నీ కూడా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడే విధంగానే రూల్స్ ప్రకారమే చట్టబద్ధంగానే జరిగాయి అండ్ ఇప్పుడు వారికి ఇంటర్మీడియట్ స్టేటస్ పోయింది అనుకోండి పబ్లిషర్ స్టేటస్ పోయిందనుకోండి గవర్నమెంట్కి ఏమీ హక్కులు రావండి దీని ద్వారా గవర్నమెంట్కి ఏమి పవర్స్ రావు నేను చెప్తాను చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతకుముందు ఒక మనిషి ఒక రమేష్ ఒక సురేష్ని బెదిరించాడు అనుకుందాం ఒక ట్వీట్ ద్వారా రైట్ సురేష్ ఇప్పుడు రమేష్ మీద ఫే కేసు ఫైల్ చేయొచ్చు ట్విట్టర్కు బాధ్యత ఏమైనా ఉందా పాపం వాడు ఇంటర్మీడియరీ వాడు మధ్యవర్తి వీళ్ళిద్దరు ఏమనుకున్నారో కూడా వాడికి తెలియదు వాడు ఎటువంటి ఏలు పెట్టలేదు అంతే కానీ పబ్లిషర్ అయినప్పుడు ఏంటంటే వాడు ఏలు పెట్టాడు చేయబట్టి ఇప్పుడు ఆ సురేష్ ఇద్దరి మీద కేసులు ఫైల్ చేయొచ్చు ట్విట్టర్ మీద అండ్ రమేష్ మీద ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఇందులో ప్రభుత్వం ఎక్కడ ఉంది ప్రభుత్వానికి ఏమీ కొత్త హక్కులు రాలేదు మీరు కేసు ఫైల్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు అంతకుముందు ఏముంది అంటే ఆ మాటలు బెదిరించిన వాన్నో తిట్టిన వాన్నో ఆ బూతు బొమ్మలు పెట్టిన వాన్నో మనము కేసులు పెడితే ఇప్పుడు వీడికి ఈ మధ్యవర్తి కాదు కదా నో లాంగర్ ఇతను పబ్లిషర్ అయిపోయాడు అంటే వాళ్ళ ఎడిటోరియల్ కంట్రోల్ అతను కాబట్టి అతను కూడా బాధ్యుడయ్యాడు ఆ పెట్టదలుచుకున్నవాడు ఇద్దరి మీద కేసులు పెట్టచ్చు ఓకే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎట్లాగో అవుతుంది అంతకుముందు అయ్యేదే ఇప్పుడు అయ్యేదే ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత జడ్జ్మెంట్ ఎవరు ఇచ్చేది కోర్ట్స్ ఇందులో గవర్నమెంట్కి ఏమి ప్రత్యేక అధికారాలు వచ్చాయండి గవర్నమెంట్కి ఏమీ ప్రత్యేక అధికారాలు రాలేదు ఎవరికి వచ్చాయి అధికారాలు ఎవరిని శక్తివంతులను చేసాం మనము ట్విట్టర్ యొక్క యూజర్స్ని శక్తివంతం చేసాం వాళ్ళకి ఏదరు బాబు ఒక మా కష్టాలు వచ్చినప్పుడు ఒక గ్రీవాన్స్ ఆఫీసర్ వాళ్ళన్నా మీరన్నా సాల్వ్ చేయండి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయకపోతే మీరు పబ్లిషర్స్ అవుతారు అప్పుడు మీరు కూడా బాధ్యులు అవుతారు అప్పుడు మీ యూజర్స్కి హక్కు కల్పించాం మేము మిమ్మల్ని కూడా సూజ్ చేయడానికి ఓకే అంతే జరిగి అంతే సో ట్విట్టర్కి తెలియకుండానే ఒక థ్రెట్ అనేది మనం ఇచ్చాం అంతేనా బేసిక్గా ఏమవుతుంది అంటే అండి ఇది ఈ థ్రెట్ ఎలాంటిది అని అంటే అంటే బేసిక్గా వాళ్ళు వాళ్ళకేం థ్రెట్ ఇవ్వలేదు మనం యాక్చువల్లీ మనం ఫేస్బుక్కి థ్రెట్ ఇచ్చామని ఎవరన్నా అన్నారా కరెక్ట్ గూగుల్కి ఇచ్చామని ఎవరన్నా అన్నారా ఇన్స్టాగ్రామ్కి వాట్సాప్కి ఇచ్చామని ఎవరన్నా అన్నారా ఏం లేదు వాళ్ళ యూజర్స్కి వాళ్ళ కష్టాలు కలిగినప్పుడు నీ దగ్గరికి రావడానికి ఒక అవకాశాన్ని కల్పించరా బాబు అన్నాము అదే మా యూజర్స్కే బెనిఫిషియల్ అని చెప్పి వాళ్ళు అనుకునే విధంగానే ఉంది ట్విట్టర్ మాత్రం ట్విట్టర్ మాత్రం అట్లా కాదు నువ్వెవరివి నాకు చెప్పేది అన్న ధోరణి తీసుకుంది తీసుకుంటే మేము ఆ ప్రజల వైపు మాకేమీ స్పెషల్ అధికారాలు ఏమి లేవు గవర్నమెంట్కి ఇప్పుడు ఆ ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో మీ ప్లాట్ఫామ్ మీద వాళ్లకు మీరు కూడా బాధ్యుల్ని చేస్తుంది ఇప్పుడు ఆ ప్రొటెక్షన్స్ అంతకుముందు మిమ్మల్ని ఆ బాధ్యత నుంచి తప్పించి మిమ్మల్ని ఇంటర్మీడియట్ అని కొన్ని స్పెషల్ ప్రొటెక్షన్స్ ఇచ్చినవి ఇప్పుడు మై అవి వెనక్కి తీసుకుని ఇప్పుడు తీసుకున్నప్పుడు నువ్వే వద్దు అంటున్నావు ఆ ఇంటర్మీడియట్ ఇది ఎందుకంటే ఇంటర్మీడియట్ అయితే మనం నువ్వు ఆ బాధ్యతలు నిర్వహించాలి అది నేను చెయ్యను అంటున్నావు నువ్వే డిసైడ్ చేసుకున్నావు కరెక్ట్ ముగ్గురు ఆఫీసర్లని గూగుల్ వాడు అపాయింట్ చేసినప్పుడు వాట్సాప్ వాడు అపాయింట్ చేసినప్పుడు ఫేస్బుక్ వాడు అపాయింట్ చేసినప్పుడు ట్విట్టర్కి ఏం కష్టం వచ్చింది అవును రైట్ అంటే వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు మేము అది కాదు వీ వాంట్ టు బీ పబ్లిషర్స్ అంటున్నారు పబ్లిషర్ అంటే మీనింగ్ ఏంటి దే విల్ బికమ్ లయబుల్ రెస్పాన్సిబుల్ వాళ్ళకు బాధ్యత ఉంటుంది దాని మీద ఆ ప్లాట్ఫామ్ మీద ఏం జరిగినా కానీ బాధ్యత అనేది ఏముంటుంది ఎస్పెషల్లీ కోర్ట్స్ ఇన్వెస్టిగేషన్స్ వీటిలలో వాళ్ళ పేరు కూడా ఒక పార్టీగా ఒక అక్యూజ్డ్గా ఏ వన్ ఏ టూ అంటారు చూసారా ఇప్పుడు ఆ సురేష్ రమే రమేష్ మీద ఏ వన్ ట్విట్టర్ ఏ టూ అని చెప్పి అక్యూజ్ నెంబర్ టూ అని చెప్పి ఫైల్ చేయొచ్చు ఎఫ్ఐఆర్